అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో హెల్దీ సమ్మర్ డ్రింక్ కాల్షియం రిచ్ రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది, సమ్మర్లో అయితే ఇంకా మంచిది. టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి చాలా చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పావు కప్పు రాగుల్ని 6 గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి. నేను మార్నింగ్ 9 గంటలకి నానబెట్టానండి, ఈవినింగ్ టీ టైంలో తాగుదామని. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే 3 సరిపోయేలాగా తీసుకున్నాను. ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు నీళ్ళన్నీ వడకట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నార్మల్గా అయితే రాగి పిండితో చేస్తారు కదా, కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీంతోనే చేస్తారు ఇంక నుంచి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాఫీ స్ట్రైనర్లో వడకట్టేసుకోవాలి. రాగి మిల్క్ కొద్దిగా చిక్కగా ఉన్నాయండి, మీకు కావాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. రాగి పిండితో చేసుకునేదానికన్నా ఇలాగ రాగి పాలు తీసుకుని చేసుకుంటే చాలా బాగుందండి టేస్ట్. పిండి మనకి రాగి పిండితో చేసుకుంటే కొద్దిగా పిండి పిండిగా అలా ఉంటుంది కదా, దీంతో అలా అయితే ఏమి ఉండదు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తాగుతారు. రాగి పాలు రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 250 ml వాటర్ పోసుకోవాలి. పాలు కొద్దిగా చిక్కగా ఉన్నాయి కాబట్టి 250 ml సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు సోంపు, 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని 3 to 4 మినిట్స్ వాటర్ని మరిగించుకోవాలి. ఇందులో సోంపు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకి అరుగుదల అనేది కూడా చాలా బాగుంటుంది. వాటర్ బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న రాగి పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. సోంపు మధ్య మధ్యలో పంటికి తగలటం ఇష్టం లేకపోతే సోంపు పొడిగా కూడా చేసుకోవచ్చు, లేదా సోంపు అసలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇది కలుపుకుంటూనే ఉండాలి, కలపడం ఆపేస్తే అడుగంటిపోతుందండి. ఇలా కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది చిక్కగా అయిపోతుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చిక్కగా అయిపోతుంది. మనం కలుపుకునే కొద్దీ కన్సిస్టెన్సీ కూడా మారిపోతుందండి. ఇలా పాలు బాగా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్ బెల్లం పౌడర్ వేసుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది డైలీ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావండి. మంచిది ఇంకా హెల్త్కి, పిల్లలకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది, అలాగే వాళ్ళకి కాల్షియం అనేది బాగా అందుతుంది. బెల్లం మొత్తం బాగా కరిగిపోయి కొద్దిగా థిక్గా అయింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్లాసుల్లోకి పోసుకొని పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా వేడిగా అయినా తాగొచ్చు, లేదా చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు. ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ సమ్మర్ డ్రింక్ కాల్షియం రిచ్ రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.